చేశారంటే చూడలేదు. మరి నీకు దయ్యాన్ని గురించి ఎలా తెలుసు అంటే ఫలానా ఆయన చెప్పింది. నీకు ఎలా తెలుసు అంటే ఫలానా ఆయన చెప్పాడు. ఏమని చెప్పారు? రాత్రివేళ తిరుగుతుంది, భయం వేస్తే దగ్గర కూర్చోండి. రాత్రివేళ అందరూ పడుకున్నప్పుడు దయ్యం తిరుగుతూ ఉంటుంది. ఎన్నింటికి? 12 దాటలు ఖచ్చితంగా, ఖచ్చితంగా 12 దాటిన తర్వాత దయ్యం ఈ సమాజంలో తిరుగుతూ ఉంటుంది. 12 దాటకపోతే ఇన్కమింగ్ బెల్ లేనట్టు. దానికి స్కూల్ పిల్లలకు 9 అయితే స్కూల్ ఉంటుంది, మరలా 5 అయితే ఇంటికి అవుట్ బెల్ కొడతారు. మరి దయ్యానికి బెల్ ఎప్పుడు? నైట్ 12 అవ్వాలి. ఆ 12 వేళ మనిషి గడియారం చూసుకునేసరికి 8 చీకటి ఎంత ఉంటుందో 12 అంతే చీకటి ఉంటుంది. ఇంకా చిక్కగా ఏమైనా పెరుగుద్దా, అదే చీకటి ఉంటుంది. కానీ గడియారంలో ముళ్ళు చూసుకునేసరికి 8 లేని ఆ చీకటిలో భయం, 12 మాత్రం భయం గుబేలు గుబేలు పట్టుంది. మనిషికి స్వతహాగా ఒంటరి ఉండడం అంటే భయం, మనిషికి మనిషిని చూసుకోవడమే భయం. ఎంత విచిత్రమో చెప్పన్నా, సెంటర్లో మీసాల మేలేసి మగాళ్ళ మాట్లాడిన దరిద్రులు కూడా సాయంత్రం వేళకి అయ్యేసరికి పాసకు భార్య అని జత ఎత్తుకుని తీసుకెళ్ళవాళ్ళు చాలామంది ఉన్నారు. నిజమే కదా, తెలుసు నాకు. ఓ ఇటు కొబ్బరిలు అంతే ఎంత ఉండవండి, కొండలకి దిగేసానని చెప్తాడు, పిండి చేసేస్తానని చెప్తాడు. అర్ధరాత్రి వచ్చింది అనుకోండి, ఇదిగో ఏటది జతకరా, మళ్ళీ కహానిని కవర్ చేయడానికి ఏదో కథ చెబుతాడు. అదిగో అక్కడ అది ఉంది, అది తీసి లోనట్టు. ఆవిడ మెలుకు కొట్టి నీకు ధైర్యంగా ఉంటుందని చెప్పు. ఇంకా విచిత్రం ఏంటో తెలుసా, వీడు కట్టుకున్న మేడ మీదకి ఈడే రాత్రులు ఎక్కడండి ఒక్కడే. నిజం, వీళ్ళందరూ ఉన్నారు నాకు తెలుసు. వీడు కట్టుకున్న దారి మీదకి వీడే ఎక్కడు, వీడు నిర్మిస్తున్న మేడ చుట్టూ వీడు తిరగడం అంటేనే భయం. మనిషికి భయం ఎక్కువ. ఒక పుకారు షికారు చేసింది. ఒకడు మిడ్ నైట్ షోకి వెళ్ళి, సారీ సెకండ్ షోకి వెళ్ళి మిడ్ నైట్ వస్తున్నట్టు. సెకండ్ షో సినిమా ఎన్నిటికి వచ్చింది? సుమారుగా 12 అవుద్ది. 12 అయిన తర్వాత ఒంటరిగా నడుచుకుంటూ వస్తున్నాడు. ఆ కాలంలో ఈదు లైట్లు ఇంత స్పష్టంగా వెలిగేవి కాదు, బిలుక్కు బిలుక్కుమంటూ బిక్కు బిక్కుమని వెలిగేది. అలా వెలుగుతున్న లైట్ల మధ్య ఒక్కడగా నడుచుకుంటూ వస్తున్నాడు. జరిగింది ఇది, జాగ్రత్తగా వినంటే దయ్యం ఉందో లేదో అర్థమవుతుంది. ఒక్కడే నడుచుకుంటూ వస్తున్న వాడికి ఎక్కడో ఏవో అరుగులు వినబడుతున్నాయి. అవి కుక్కలు. ఆ కుక్కలు అరుగులు వింటున్న వీడికి అప్పటి వరకు వేగంగా నడిచేవాడు కొంచెం స్లో నడుస్తున్నాడు. ఈ వాతావరణం అంతా చూసేసరికి అక్కడ గుండెల్లో క్వశ్చన్ వచ్చేసింది, ఈ టైంలో దయ్యం వస్తే అసలే ఒంటరిగా ఉన్నాడు. పైగా ఆ నడి వీధిని ఒంటరిగా నడిచి వెళుతున్నాడు. ఆ టైంలో టైం 12 అయింది. 12 అయిన ఆ టైంలో వాడు నడుచుకుంటూ వెళుతున్నప్పుడు దూరాన కుక్కలు అరుస్తున్నాయి. ఆ అరుపులు విన్నప్పుడే మనిషి ఆలోచన మారిపోతుంటుంది. అలా నడుచుకుంటూ వస్తున్నప్పుడు చివరిన ఒక లైట్ వచ్చేసరికి ఆ ఇంటికి ఇంకా నెక్స్ట్ ఇది దాటి వెళ్ళాలి వాళ్ళ ఇంటికి. లైట్ వెలుగుతూ ఆరుదు, వెలుగుతూ ఆరుదు, డిమ్ ఆ చూపులట్టుకి వెలుగుతూ ఆరుతూ వెలుగుతూ ఆరుతూ ఉన్నప్పుడు ఆ వెలుగుతూ ఆరుతూ ఉన్న వెలుగులో నుండి ఎవరో స్త్రీ కూర్చున్నట్టుగా వాడికి కనిపించింది. నట్టుగా కాదు, ఉంది అక్కడ కూర్చున్నట్టుగా కనిపించేసరికి వేగంగా నడుస్తున్న వాడి యొక్క వేగానికి బ్రేకులు పడ్డే స్లోగా నడుస్తున్నట్టే ఆ స్త్రీ కూర్చుని తిరగలరుబ్బుతుంది. తిరగలరుబ్బుతున్న ఆమెను చూశాడు, దూరాన చూశాడు. ముందుకు నడుస్తూ వెళ్ళాడు, కొంచెం అడుగు ముందుకేసేసరికి తిరగలు తిప్పడం అవుతుంది. అలా చూశాడు, మళ్ళీ నడుచుకుంటూ ముందుకెళ్ళాడు, మళ్ళీ తిరగడం ఎప్పుడు మాత్రం భయం వేసింది. దొరికి అప్పుడు సాంగ్ పాడుకున్నాడట, సూపర్ స్టార్ కృష్ణ గారితో సాంగ్ ఉంటుంది, మా ఊళ్ళోకి పడుచుంది దయ్యమంటే భయం అనేది.
మా ఊళ్ళో ఒక చిన్నోడు ఉన్నాడు, వాడు నేనే, నీకేం పర్లేదు నడని వాడికి వాడే ధైర్యం చెప్పుకుంటున్నాడు. ఒక విషయం చెప్పిన, భయపడేవాడే దయ్యాలు గురించి ఎక్కువ మాట్లాడతాడు. భయపడేవాడే దాని ఏదో ధైర్యవంతుడు అన్నట్టు చెప్పుకుంటాడు. ఇది మనిషి సైకాలజీ. అలా భయపడుతూ ముందుకెళ్తున్న వాడు దగ్గరికి వెళ్ళేసరికి స్త్రీ ఆకారం ఇంకా దగ్గర అవుతుంది, ఇంకా దగ్గరికి వెళ్తున్నాడు. ఒకేసారి ఆ స్త్రీ లేచి నిలబడింది. ఇడు అటు పరారు, ఈమె అటు. ఏది దయ్యం? ఎవరు దయ్యం? నీ భయమే దయ్యం. మన ఊర్లో ఒకటి ఉండే వాడు ఫ్రెండ్, ఇప్పుడు ఫారెన్లో ఉన్నాడు, వాడు పేరు చెప్పాలంటే బాగోద్దు. వాడు ఒకరోజు బాత్రూమ్ కార్యక్రమంకి వెళ్ళాడు కాలకృత్యాలు తీర్చుకోవడానికి. సాయంత్రం 7-8 అవుతుంది అనుకుంటా. ఆ లోపలికి వెళ్ళిన తర్వాత వాడు బాత్రూమ్కి డోర్ లేదు, గొడపడితే అడది. డోర్ లేనప్పుడు కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత సినిమా సాంగ్లు పాడుకుంటూ కార్యక్రమాన్ని గానిస్తున్నాడు. గానిస్తూ ఉన్నప్పుడు పక్కనే ఆ బాత్రూమ్ నానుకుంటూ ఒక జామె చెట్టు ఉంది. పాటలు పాడుతూ పనిలో నిమగ్నమైన వీడికి ఒక శబ్దం వినిపించింది. చెట్టు ఊగింది, సాంగ్ ఆగింది. మరలా పాడుకున్నాడు, ఏమీ లేదులే ఏదో అనుకున్నాడు. మరలా కొంచెంసేపు చెట్టు ఊగింది, సాంగ్ ఆగింది. ఆ తర్వాత మరలా ఊగుతుంది, ఇంకా కొంచెం వేగం పెరిగింది. ఏం దెబ్బా అని గమనించాడు. వెంటనే వాళ్ళకి వచ్చింది, దయ్యం అంటావా అని. అంటే ఇక చెట్టు మరలా ఎక్కువ ఊగుతుంది, ఈసారి సాంగ్ ఆగలేదు, సాంగ్ మారింది. ఏ సాంగ్ తెలుసది? హల్లెలూయా పాట. నిజం జరిగింది. పాడాలి నీ పాట ప్రతి చోట. ఏ చోట అది? ఆ చోట కూడా ఏ పాట? వాడి భయాన్ని దూరం చేసుకోవడానికి ఇప్పుడు ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు? దేవుడు. అప్పటి వరకు చిరంజీవి పాట, ఆ భయపడిన తర్వాత యేసు పాట. అంటే యేసు పాట పాడుతున్నప్పుడు కూడా ఊగుతుంది, ఇక ఊగుతూ ఊగుతూ ఉన్నప్పుడు ఇంకా సాంగ్ వేగం పెరిగిపోయింది. హల్లెలూయా పాట ఇంకా స్పీడ్ పెంచుతూ 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 ఉన్నాడు. ఒకేసారి వేగం ఊగేసరికి అటు నుంచి అంటే ఇంకా నీళ్లు లేవు, ఏమి లేవండి. బయటికి సరాసరి వచ్చేసి అమ్మా అని వచ్చేసాడు, చాలపడుకుంటున్నాడు. ఇంతకీ ఏంటి కథ కామర్సి అంటే ఏంటో తెలుసా? అలా బాగా వాడిని ఆట పట్టించాడు. ఏది దయ్యం? వీడి భయమే దయ్యం. మరి దయ్యాలు అంటున్నవి ఉన్నాయన్న నాలుడు ఎలా వచ్చిందంటే, మనిషికి చావంటే భయం, మనిషికి మనిషి మరణం అంటే భయం, అనంత లోకానికి జారిపోయే ఆ నిశ్శబ్ద కాలం అంటే భయం. చనిపోయిన వాడు దయ్యం అవుతాడన్న నానుడి పితరుల కాలం నుండి సమాజంలోనికి నానుడు కథలు ఎక్కువ. చనిపోయిన వారు దయ్యాలు అవుతారండి. ఎందుకు దయ్యాలు అవుతారని అడిగితే వారు చెప్పే ఆన్సర్ ఏంటో తెలుసా? చనిపోయిన వారికి కోరికలు తీరక చనిపోతే ఏమవుతారట? దయ్యాలు అవుతారట. కోరికలు తీరక చనిపోయిన వాడు దయ్యాలు అవుతాడా? ఇంటర్మీడియట్ చదువుకుంటే పిల్లలకు తెలుసు, మనిషి యొక్క కోరికలు అనంతం. మనిషికి చచ్చేంత వరకు కోరికలు తీరవు. మనకి కళలు వస్తుంటాయి చూసారా? కళలు వస్తున్నప్పుడు, ఆ కళలకు కలగంటున్నప్పుడు, భయంకరమైన కళలు మనకు వచ్చేసరికి మనకు తెలియకుండాని కళ్ళు తెరవకుండా ఉక్కిరి బిక్కిరి అయిపోతుంటాం. అది మైండ్ సైకాలజీ. మనకు తెలియకుండా అటు ఇటు ఊగుతూ ఊగుతూ ఉంటాం. ఒకేసారి మెలకు వచ్చేసరికి తుళ్ళుబడి లేస్తాం. అప్పుడు అనుకుంటాం, ఆహా ఇది కళ అని. అప్పుడు మరలా అటేపు తిరిగి పడుకుంటాం. అప్పుడు ఏముంటుంది? కానీ ఇలా ఎదురుగా కనబడుతున్నాయని చెప్తున్న వారికి ఎలా ఉంటుందో తెలుసా? కళలో మీకు వచ్చిన భయం, ఈ భయపడుతున్న వారికి అతి భయం ఎక్కువైంది కనుక వీడు మానసికంగా చాలా కృంగిపోతారండి, ఎక్కువ భయపడిపోతారన్నమాట. ఆ బీపీ యొక్క పర్సంటేజ్ పెరిగేసరికి ఈ వేగంలో మైండ్ యొక్క విధానం కూడా వేరుగా ఉంటుంది. ఆ విధానం పనిచేస్తున్నప్పుడు కళలో చూస్తున్న మనం ఇలా భయపడుతున్న వానికి
కలలో ఉన్నవి ఈసారి నిజంగా బయట ఏదో కనబడుతున్నట్టు. పేర్లు కూడా చెబుతుంటారు, ఎల్లమ్మ, పొల్లమ్మ, ఎంకమ్మ. ఆ పేర్లన్నీ ఎలా చెబుతున్నారంటే ఎక్కడో విన్నాడు, భయపడిపోయాడు, ఆ భయాన్ని అంతా హృదయంలో దాచుకున్నాడు. పలానా ఆమె చనిపోయింది, ఎప్పుడు ఇలా చనిపోయింది, అలా చనిపోయిందని ఈ వార్తలన్నీ వినేసరికి ఈ భయాన్ని మనసులో పెట్టుకున్న వీడు బిక్కు బిక్కుమని భయపడుతున్నప్పుడు ఆ భయం మధ్య ఏ పేర్లు అవే మాటలు పలుకుతూ ఉంటాడండి. ఇదే దయ్యం యొక్క గోల సమాజంలో. పాకిస్తాన్లో ఎంతోమంది పాకిస్తాన్ బోర్డర్లో మన సైనికులు కవాతులు చేస్తున్నప్పుడు, ఉద్యోగం చేస్తున్నప్పుడు పాకిస్తాన్ సైకిల్ని ఎంతోమంది మన సైనికులను చంపేస్తూ ఉంటారు. అలాంటి టైంలో చచ్చిన సైనికులు మరలా దయ్యాలై పాకిస్తాన్ సైన్యం మీద రహస్యంగా సొరవడి ఆ సైన్యాన్ని ఏమైనా చంపేసేయా? వార్తలు ఇప్పుడు అని చదివే అలాగా లేదు. మరి ఇవన్నీ ఏమీ జరగలేనప్పుడు నీకే ఎందుకు జరుగుతుంది? నీకెందుకు జరుగుతుందంటే నువ్వు పెద్ద భయస్థుడు గనక. యోబు గ్రంథం 7:9 మేఘం విడిపోయి అదృశ్యమగునట్లు పాతాళమునకు దిగిపోయిన వాడు మరి ఎప్పుడునూ రాడు. మేఘం విడిపోయి అదృశ్యమగునట్లు చనిపోయిన వాడు మరో లోకానికి వెళ్ళిపోయిన తర్వాత మరలా ఈ భూమండలం మీదకి రాడు. రాడని బైబిల్ దైవ గ్రంథం చెబుతున్నప్పుడు ఎవరో మధ్యలో వచ్చి వచ్చాడని చెబుతున్నావంటే బైబిల్ మాట నిజమా, నీ మాట నిజమా? పోయినోడు మరలా భూమి మీదకి రాలేడు. అంటే చనిపోయిన వాడు దయ్యాలు అవరా? అవరని చెబుతుంది చూడండి బైబిల్. చనిపోయిన వాడు దయ్యాలు అవడంటే అవడు. చనిపోయిన దయ్యం ఎందుకు అవుతాడు? చనిపోయిన వాడు దేవుని పేద శిక్షింపబడడానికి పాతాళానికి పోవాలి. వాడు చేసిన మేలును బట్టి అయితే జీవంలోనికి అడుగులయ్యాలి. తప్పు చేసి అన్యాయపు బ్రతుకును బ్రతికున్నడైతే నరకానికి జారిపోవాలి. ఈ రెండింటిని దాటి మరలా భూమి మీదకి రావడం అనేది అసంభవం, జరగదు. ఇది బైబిల్ గొంతెత్తరుస్తుంది.